స్వదేశంలో ఎప్పుడూ టీమిండియానే హాట్ ఫేవరెట్ ఫార్మాట్ ఏదైనా భారత జట్టుకు తిరుగుండదనే పేరుంది న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లోను రోహిత్ సేనే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగింది కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం భారత జట్టును దెబ్బతీసింది టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకోవడమే మైనస్ అయింది బెంగళూరులో రెండు రోజుల వర్షం తర్వాత వాతావరణం మబ్బు పట్టి ఉన్నప్పుడే రోహిత్ టాస్ గెలిచాడు అలాంటి కండిషన్స్ లో ఎవరైనా తొలుత బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించరు కానీ హిట్ మ్యాన్ మాత్రం రిస్క్ చేశాడు ఫలితంగా న్యూజిలాండ్ పేసర్లు రెచ్చిపారు టేస్ తో టీమిండియాను హడలగొట్టేశారు నలభై ఆరు పరుగులకి ప్యాట్ చేశారు ఆ తర్వాత భారత బౌలర్లను కివీస్ బ్యాటర్స్ ఈజీగా ఫేస్ చేశారు రోహిత్ సేనను తక్కువ స్కోర్కి కి ఆల్అౌట్ చేశామన్న ఆత్మవిశ్వాసంతో క్రీజ్ లో కదిలారు రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ భారత్పై ఎఫెక్ట్ చూపించింది అయితే రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది టాప్ ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ వంతు బాధ్యతగా క్రీజ్ లో నిలబడ్డారు హాఫ్ సెంచరీలు సాధించారు ఆ తర్వాత సరఫరాజ్ ఖాన్ రిషబ్ పరుగుల లీడ్ సాధించిన రోహిత్ సెన్నదే విజయమని మాజీలు సైతం అభిప్రాయపడ్డారు ఓ దశలో మూడు వికెట్లకు నాలుగు వందల ఎనిమిది పరుగులతో టీమిండియా స్ట్రాంగ్ గా కనిపించింది కానీ కివీస్ కొత్త బంతిని అందుకున్నాక భారత వ్యూహాలు తారుమారైపోయాయి క్రీజ్ లో సెటిల్ అయిన సరఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ అవుట్ అయిపోయారు ఆ తర్వాత బ్యాటర్స్ నిల్వలేకపోయారు ఇలా వచ్చి అలా వెళ్లిపారు దీంతో కివీస్ ముందు టీమిండియా జస్ట్ నూట ఏడు పరుగుల టార్గెట్నే ఉంచింది అయినా రోహిత్ సేన అద్భుతం చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు అందుకు తగినట్టే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది ముప్పై ఐదు పరుగుల వరకే ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిపోయారు ఈ దశలో విలియంగ్ రచిన్ రవీంద్ర చెలరేగిపారు భారత బౌలర్లకు మరో అవకాశమే ఇవ్వలేదు స్వేచ్ఛగా బ్యాట్ జలిపించారు పరుగుల పండుగ చేసుకున్నారు భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేశారు స్వల్ప టార్గెట్ ను ఈజీగా కరిగించేశారు దీంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది విలియంగ్ నలభై ఎనిమిది రచిన్ రవీంద్ర ముప్పై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత స్వదేశంలో కివీస్ చేతిలో టీమిండియా ఓడింది భారత్ లో న్యూజిలాండ్కు ఇది మూడో విజయం రెండు ఇన్నింగ్స్ లో బూమ్రా రెండు వికెట్లు తీశారు కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది